నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ఆమెకు అభ్యర్థిత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయానికి బాటలు. విశాఖ గ్రామీణ జిల్లాలో వైకాపా శ్రేణులందరి మాట ఇదే. డాక్టర్ సత్యవతి అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణిలో ఆనందోత్సవాలు వెల్లివిరిచాయి. విజయానికి డాక్టర్ సత్యవతి అభ్యర్థిత్వం శుభసూచకమని కేరింతలు కొట్టారు. నియోజకవర్గ కేంద్రం అనకాపల్లిలో డాక్టర్ సత్యవతికి బెస్ట్ విషెస్ తెలియజేసేందుకు నేతలు, శ్రేణులు తరలివచ్చారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో డాక్టర్ సత్యవతి ఎన్నికల సంగ్రామానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ముందుండి నడిపించే నేతల కొదువు లేకపోవడంతో సీనియర్ల సూచనలకు అనుగుణంగా ప్రచార ప్రణాళికలు డాక్టర్ సత్యవతి రూపకల్పన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీటు వచ్చిన రెండో రోజునే ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన వైకాపా అభ్యర్థిని సమక్షంలో పలువురు పార్టీ కండువాలు వేసుకుని సత్యవతిని గెలిపిస్తామని ముందుకొచ్చారు. సీనియర్ నేతలు కన్నబాబు, రాజు, దంతులూరి సూర్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మరి మా వివాహం జరిగిన శుభ సందర్భంగా మీ అందరినీ ఒక రాజకీయ వేదిక మీద కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, మరి రాజకీయాలలో అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న మరి గౌరవనీయులు మన యలమంచిల శాసనసభ్యులు శ్రీ కన్నబాబురాజు గారికి హృదయపూర్వక గౌరవ నమస్కారములతో, అలాగే వేదిక మీద ఉన్న మరి యొక్క పూజ్యులు, పెద్దలు, మాది శాసన మండలి సభ్యులు సూర్యనారాయణరాజు గారికి, వేదిక మీద ఉన్న యలమంచిల నియోజకవర్గ అబ్జర్వర్ చంద్రమౌళి గారికి, మరి ఒక పార్లమెంటు అభ్యర్థినిగా అత్యధిక మెజారిటీతో నన్ను, అలాగే మరి గౌరవనీయులు కన్నబాబురాజు గారి గురించి నేను చెప్పడం హాస్యాస్పదం అవుతుంది. ఎందుకంటే నేను చాలా విన్నాను, అసలు కన్నబాబురాజు గారు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మొన్న ఎలక్షన్స్ ముందు మళ్ళీ వచ్చినప్పుడు అందరు అన్నారు కన్నబాబురాజు గారితో పోటీ పడగలిగిన నాయకుడు లేరు ఎలమంచిలో, ఎవరు కూడా పోటీ చేయడానికి సాధించడం లేదు అని. ఆ టీడీపీ తరఫున టికెట్ ఇచ్చేటప్పుడు వాడు మాట్లాడుకునే ఎన్నో మాటలు నేను ప్రత్యక్షంగా నేను విని ఉన్నాను. గెలుపు వన్ సైడ్ అవుతుందన్నానికి మీకు ఏదైనా అనుభవం.